నూతనంగా కావలి పట్టణంలో 3 హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయించడం జరిగిందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు 40 లక్షల రూపాయలతో కావలి పట్టణంలో 3 హెల్త్ అర్బన్ సెంటర్లను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు कावली పట్టణంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 కోట్ల 40 లక్షల రూపాయలతో కావలి పట్టణంలో 3 హెల్త్ అర్బన్ సెంటర్లు నిర్మిస్తున్నామని ఒకటి కావలి వైకుంఠపురం పెద్దపవని రోడ్డు సెంటర్లో అదే విధంగా 22వ వార్డులో హెల్త్ సెంటర్ పుల్లారెడ్డి నగర్లో 3వ హెల్త్ సెంటర్ ని నిర్మించడం జరుగుతుందని భవన నిర్మాణాలు సుమారు 7 నెలల్లో పూర్తి చేస్తారని ఒక్కొక్క హెల్త్ సెంటర్ కి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెల్త్ సెంటర్లు నిర్మిస్తున్నారని వైద్యం అందుబాటులోకి తీసుకుని రావడానికి ఈ కార్యక్రమాన్ని కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రూపుదిద్దారు రెండు రోజుల నుంచి మన గౌరవ శాసన సభ్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు ఈ యొక్క కావలి పట్టణంలో నూతనంగా మూడు హెల్త్ అర్బన్ సెంటర్స్ శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రోజు మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడు చెప్పి చేస్తే ఈ రోజు వైద్య మీద ఆయన మనసు పెట్టి ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజు మన గౌరవ శాసన సభ్యులు వారు అడిగిన మేరకు మూడు హెల్త్ అర్బన్ సెంటర్స్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది 2 కోట్ల 40 లక్షల రూపాయలతో ఒకటి ఇక్కడ మన వైకుంఠపురం ఈ యొక్క పెద్దపవన్ రోడ్లో ఒకటి అదే విధంగా 22వ వార్డులో హెల్త్ సెంటర్ ఒకటి అదే విధంగా పుల్లారెడ్డి నగర్లో ఒక హెల్త్ సెంటర్ని నిర్మించడం జరుగుతూ ఉంది ఈ యొక్క భవనాలు కూడా ఇంచుమించు ఒక 7 నెలల కల్లా రెడీ అయిపోతాయి ఎంతో ఒక్కొక్కటి 80 లక్షల రూపాయలతో 2 కోట్ల 40 లక్షల రూపాయలు చేసి ఎంత మనకి ఈ యొక్క వైద్యానికి అందుబాటు తెచ్చేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దారు ఇవన్నీ కూడా డిజైన్స్ ఇచ్చి ఈ యొక్క అధికారులకి కమిషనర్ గారికి కానీ డీ గారికి కానీ ఇక్కడ కాంట్రాక్టర్స్కి కానీ అందరూ కూడా చెప్పి అది ఏ విధంగా కట్టాలా ఏది ఏ విధంగా జనాలకి అందుబాటుగా ఉంటుంది ఏ విధంగా ఆధునీకరణగా ఉంటుందని ఇవన్నీ చెప్పడం జరిగింది ఇవన్నీ ఈ యొక్క ప్రభుత్వంలో మనకి ఎన్ని వెసులుబాటు కల్పించి ఎన్ని ఏర్పాటు చేస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం దాని తోడు ఈరోజు ఈ ఫ్లేవర్ బ్రిడ్జిని కూడా మళ్ళా నూతనంగా మళ్ళా వేరే కాంట్రాక్టర్ ద్వారా అది కూడా కొత్త ఎస్టిమేషన్లతో త్వరలో కూడా రూపుదిద్ది ఆ యొక్క వర్క్ను కూడా బిగిన్ చేసేదానికి గౌరవ శాసనసభ్యులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా చేయడం జరుగుతూ ఉంది అది కూడా త్వరలో కార్యాచరణ జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో వైకుంఠపురంలో ఈ రాకపోకలకి చాలా అంతరాయంగా ఉన్నది ఈ యొక్క ఇక్కడ నాయకులు మన గుడ్లూరు మాళ్ళి పుల్లయ్య వీళ్ళందరూ కూడా కోరిక మేరకు గౌరవ శాసనసభ్యులు వారు ఆ యొక్క దారిని క్లియర్ చేస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ అండర్ ప్రాసెస్ కూడా అందువల్ల ఏంటంటే ఎన్నో టౌన్లో రేపు నిన్నటి దినమున ఈ యొక్క టౌన్కి సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయల వర్క్ను కూడా బిగిన్ చేసేదానికి కార్యాచరణ చేసి అధికారులతో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో అందరితో కూడా మాట్లాడి ఆ యొక్క రూపుదిద్ది బహుశా నాకు తెలిసి నెలాఖరు కానీ ఫస్ట్ వీక్లో కానీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది కొత్త ఆర్టీఓ గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు కమిషనర్ గారు కానీ అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దుతూ ఉన్నారు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇంకా వర్కులు చేయాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా త్వరలో మన గౌరవ శాసనసభ్యులు వారు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మన కావల పట్టణం మీద జనలేని ప్రేమతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి ఒక్క వార్డు తిరిగి ప్రతి ఒక్క కార్యాచరణ చేయాలని చెప్పి కార్యకర్తలని ప్రజలను పేదవాళ్ళని అందరూ కూడా కలవాలని సచివాలయ సిబ్బందిని కానీ అందరిని కూడా పలకరించుకుంటూ ఏదైనా లోపాలు ఉన్నా అవన్నీ కూడా సరిదిద్దుకోవాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు కూడా డెవలప్ చేసేదానికి మన గౌరవ శాసనసభ్యులు వారు కావలి పట్టణానికి చేస్తారని అదేవిధంగా ఇంకా ఏదైనా నిధులు కూడా తెచ్చి కావలికి ఇంకా అభివృద్ధి పదవులు ఇంకా నడపాలని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న కమిషనర్ గారికి పట్టణాధ్యక్షులకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పాత్రికేయులకు అందరూ కూడా ధన్యవాదాలు